ఇప్పుడు ఆల్మోస్ట్ 90% చేశారని అంటున్నారు కదా, చేశారు కూడా. అది ఆయన చేయలేదు, ఈయన చేసే చేయలేదని ఎలా చెప్తున్నాడు ఆయన? ఏం చేశారు, అన్నీ మోసమే కదా చేసింది. ఏమన్నా ఒక్కడు ఇంప్లిమెంట్ చేశాడు అన్నీ. లాస్ట్లో 3 మంత్స్ 6 మంత్స్ బ్యాక్ ఎలక్షన్స్ బిఫోర్, 6 మంత్స్ 3 మంత్స్ బిఫోర్ చేశారు అంతా. అంతకుముందు ఏం చేయలేదు కదా, ఇంప్లిమెంట్ ఏం చేయలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే లోకేష్ హయాంలో వన్ సైడ్ రోల్ ప్లే చేశాడు ఆయన. ఆయనకి ఆ టీడీపీలోనే 2 వర్గాలుగా చీలినాయి. సో ఒక అంటే వాళ్ళకి ఫేవర్గా ఉండేవాళ్ళు వాళ్ళ సైడ్ ఇచ్చారు, కాదనాడు సైడ్ ఒక సైడ్ ఇచ్చారు. 2 వర్గాలు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే లోకేష్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం అందరికి ఇష్టం లేదు టీడీపీలో. సో అందుకనే ఆ గొడవలో చిలుకలు ఏర్పడినాయి అనుకుంటున్నాను. అది ఎలా, అది హైలీ ఇంపాసిబుల్. ఇది చిన్నపిల్లని అడిగినా చెప్తారు, ఎవరు దాన్ని ఏకీభవించరు. జగన్కి లోకేష్కి అసలు కంపారిజనే లేదు. భయంకరమైన స్కామ్స్ సార్. అది ఏ స్కీమ్ పెట్టినా అది స్కామ్స్ కోసం పెట్టారు వాళ్ళు. 100% అవన్నీ స్కామ్సే. కక్ష సాధింపు ఎలా అవుతుంది? అది అప్పుడే లాస్ట్ టైం ఆపోజిషన్లో ఉన్నప్పుడే అసెంబ్లీలో చెప్పాడు కదా, మేము అధికారంలోకి వస్తే కనుక మీరు చేసే ప్రతిదాన్ని స్కామ్స్ని బయటకు తీస్తామని అన్నట్టే చేస్తున్నాడు. చేస్తున్నాడు అంటే మనకు అంత తెలియదు. ఒకదాని మీద ఒకటి ఇదైతే బాగానే ఉంది. ఎవరన్నా రాగానే సక్సెస్ అవ్వరు కదా, నిదానంగా అవుతుంది తర్వాత సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అవుతున్నారు అన్న. ఇవాళ కాబట్టి రేపన్నా బయటపడాల్సిందే. ఒక్కోటి బయటపడుతుంది, ఒక్కోటి బయటపడుతుంది. నెరవేరుస్తున్నారుగా, అది ఆయన యజ్ఞానికే వదిలేస్తున్నాం. ఏం చేశారో చేయలేదు చూస్తున్నాడుగా చంద్రబాబు. ఏమంటే క్లియర్గా మీకు సాక్ష్యాధారాలతో బుక్ చేస్తుంటే ఊరిగా ఎవడు అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా ఏంటండి? అది కరెక్ట్ కాదు. పక్కా సాక్ష్యాధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తున్నారు. అన్నీ దేనికైనా ఏ తప్పు చేశాడో క్లియర్గా చెప్తున్నారు. ఇంకేం కావాలి? స్కామ్లు బయటపడ్డాయి, ఎవడిని వదలడు. తప్పు చేసినాడు అనిపించాలి కదా. అసలు టీడీపీ ఒక వర్గమే లేదు, ఇంకా 2 వర్గాలే ఉందండి. క్లోజ్ ఎవరు టీడీపీ వాళ్ళు సగం మంది పైన సైడ్ అయిపోయారండి. ఇంకా వాళ్ళు రారు, అయిపోయినట్టే అవుతున్నట్టే ఉంది. ఈ చంద్రబాబు వాళ్ళ అబ్బాయో మిగులుతాడు చివరికి. బాగానే ఉంది సంక్షేమం, కాదు అభివృద్ధి కూడా ఉంటే బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.